సినిమా ఇండస్ట్రీలో తాను నటించిన సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోవాలంటే చాలా కష్టం. ఎంత చెత్త సినిమా అయినా కానీ పర్వాలేదు బాగానే ఆడిందని చెప్పే హీరోలను చూశాం, కానీ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేవారు చాలా తక్కువ. తాజాగా రామ్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగీ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్ సినిమా ప్రమోషన్స్లోనే బిజీగా గడుపుతున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన రామ్ తన ఫ్లాప్ చిత్రాల గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పటిదాకా 14 సినిమాలు చేస్తే అందులో విజయవంతమైనవి 5 మాత్రమే, ఇది పేలవమైన ట్రాక్ రికార్డే అని రామ్ అన్నాడు. అయితే తాను ఈ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని రామ్ చెప్పాడు. తన కొత్త సినిమా ఉన్నది ఒకటే జిందగీ తనకు ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఉన్నది ఒకటే జిందగీ నుంచి తాను ఏదైతే ఆశించానో అది దర్శకుడు కిషోర్ తిరుమల అందించాడని, ఇక ఈ సినిమా సక్సెస్ అనేది బోనస్గా వస్తుందని ఆశిస్తున్నానని రామ్ చెప్పుకొచ్చాడు.